దర్బారు జనులు వచ్చుచున్నారు. వారి యొక్క వినయ విధేయతలు, నాపై వారికి కలిగిన భక్తి విశ్వాసము వారికి నా దర్బారులో స్థానాన్ని కల్పించినాయి. అల్లాహ్ మాలిక్, అల్లాహ్ అచ్చా కరేగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయి నాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత అతా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయి నాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిల బాబా చౌక జాడిల దయవరి సుప్రీమాచా సిడకావదిదల అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయి నాథ చిన్మయ హే సుఖ దామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీద భక్తి బాబా నవవీద భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయి నాథ చిన్మయ హే సుఖ దామ జావుని బహుడా ఏకాంత కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.